కామాక్షి వలయలు అంటారు, కామాక్షి దీపాలు పెట్టుకుంటాం. అందులో ఒక ఒత్తే పడుతుంది, ఒకటే ఒక జ్యోతి, రెండు ఒత్తులు కలపాలి. జ్యోతికి ఎప్పుడు రెండు ఒత్తులు నియమం. కామాక్షి దీపం ఒకటే కూడా పెట్టుకోవచ్చు? పెట్టుకోవచ్చు. కామాక్షి కుందులు ఉన్న వాళ్ళు కామాక్షి దీపం కూడా పెట్టుకోవచ్చు. మామూలుగా ఏం చేస్తారంటే, ఒకటి ఇట్లా నిలబడే ఒత్తి, ఒకటి పడుకునే ఒత్తి వేస్తారంటే ఇలా పక్కకుండేది, అంటే పువ్వొత్తి కాడవొత్తి అంటారు దాన్ని. ఈ మధ్యలో వేసేది గర్భవత్తులు అంటారు మా వైపు, పువ్వొత్తులు. కింద పువ్వులాగా కొంచెం చేసి జ్యోతిని ఇట్లా నిలబెడతాం. ఒక చిన్న ఇదేంటంటే, ఈ జ్యోతి పైకి నిలబెట్టి వేస్తాం కదా, ఇది గాలి వచ్చినా కూడా కదులుతుంది కానీ కొండెక్కదు. వాలిన ఒత్తి కొండెక్కుతుంది, గమనించండి. కాడవొత్తులు గాలికి గనక కొంచెం కదిలిపోతాయి. అదే మీరు కనుక పువ్వు ఒత్తి కనుక వేస్తే నిలువుగా ఉండే జ్యోతి కదలకుండా ఉంటుంది, గాలికి కదిలి మళ్ళీ సెట్ అవుతుంది. నాకు చాలా ఇష్టం. నేను ఒకటి నిలబెట్టి ఒకటి అడ్డంగాను వేస్తే నాకు అట్లా కనపడే జ్యోతి నాకు సంతోషాన్ని ఇస్తుంది. మీ ఉద్దేశాలను బట్టి చేసుకోండి. రెండు జ్యోతులు వెలిగించాలి కదా, ఒకటి ఇటు ఒకటి ఇటు వేస్తాను నేను. నాకు అట్లా కనపడితే ఇష్టం. అండ్ రెండోది, మోర్ ఓవర్ ఏంటి తెలుసా, ఈ నిలబెట్టిన ఒత్తి 99% పూర్తిగా ఆహుతైపోతుంది. దీపంలో వేసిన ఒత్తి పూర్తిగా ఆహుతైతే చాలా మంచిదని నేను విన్నాను. మా ఇళ్లలో అలాంటివి ఏం చెప్పరు జయ, క్యాజువల్గా జరిగిపోతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఇది అని చెప్పరు. నేను విన్నాను, నాకు బాగుందనిపించింది. అదే 99% నేను పెట్టిన దీపం తాలూకు ఈ ఒత్తి ఆహుతైపోతుంది. ఒత్తి మొత్తం ఆహుతవటం కూడా మంచిదే. ఆహుతైతే చెడు లాంటిది ఏమి భావించకండి, అది మంచిది. భగవంతుడు స్వీకరిస్తాడా లేదా కాదు, పూర్తి పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ఉందా లేదా అనేది. చక్కగా తొంగుని మళ్ళీ పెట్టుకోవటం.